రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరి ఇష్టాయిష్టాలు ఎవరి అభిమానాలు వ్యతిరేకతలు వాళ్ళకు ఉండొచ్చు, తప్పకుండా వాటి ప్రకారం వాళ్ళు వాదించవచ్చు విమర్శించవచ్చు. కానీ కొన్ని కనీసమైనటువంటి కొలబద్దలు ఉంటాయి, అందులో కనీసం న్యాయ వ్యవస్థలో ఎవరి అభిప్రాయాలు ఏమైనా కొన్ని రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలు, సెక్షన్లు, చట్టాలు వీటి ప్రకారం వెళ్ళాలి కదా. ఆ విషయంలో కూడా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే ఎలా కుదురుతుందండి? సుప్రీంకోర్టు తిరుపతి లడ్డు సమస్య మీద కేసు విచారణ 3వ తారీఖు వాయిదా వేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు నాయుడు తొందరపాటుగా అది అని ఉండకూడదు, బహిరంగ వ్యాఖ్యలు చేసి ఉండకూడదు, ప్రెస్కి వెళ్ళి ఉండకూడదు అని అన్నారు న్యాయమూర్తులు. దీని మీద ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు ఇదంతా. కానీ తెలుగు మీడియాలో ఒక సెక్షన్ ఆ న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదిస్తూ మాట్లాడటం, మరీ ముఖ్యంగా ఒక సస్పెండెడ్ జూనియర్ మెజిస్ట్రేట్ రామకృష్ణ గారు, రామకృష్ణ గారి మీద కుల వివక్ష ప్రయోగించినందుకు జస్టిస్ నాగార్జున రెడ్డి మీద కేసు వచ్చినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు కూడా నేను వ్యాఖ్యానించాను తప్పకుండా కుల వివక్ష ఇవన్నీ తప్పు అని. అలా మాట్లాడింది నేను ఒక్కనే, అలా మాట్లాడినందుకు నాకు అప్పుడు నా మీద వైసీపీ వాళ్ళు జలధ్వజమే తిరగడు. సరే తర్వాత రాజకీయాలు మారాయి, జగన్ అధికారంలోకి వచ్చారు, మదనపల్లి ఆ ప్రాంతంలో ఆయనకు వాళ్ళకు మధ్యలో అనేక ఘటనలు జరిగాయి. సో ఏదైనా కానీ బలప్రయోగాలు, నిర్బంధాలు, కక్ష సాధింపులు సరికాదని అందరు చెప్పారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ సమస్య ఆ ఘట్టం అయిపోయింది. కానీ తిరుపతి లడ్డు వివాదానికి, దీనికి, సమస్యకు, ఈ అంశాలకు అందులో సుప్రీంకోర్టు చూస్తున్నప్పుడు ఎలాంటి సంబంధం ఉంటుంది చెప్పండి? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథన్, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు క్విడ్ ప్రోకో లాంటివి. క్విడ్ ప్రోకో అనే మాట ఆయన టీవీ ఛానల్లో అంటారు, ఏ ఛానల్ అది నేను చెప్పదలుచుకోలేదు, చాలామంది విని ఉండొచ్చు, నా దగ్గర కూడా డౌన్లోడ్ వెర్షన్ ఉంది. క్విడ్ ప్రోకో ఏంటండి అంటే కుమ్మక్క అవ్వటం, ఒకరితో ఒకరు ఇది చేసుకోవటం. ఈ మాట ఎప్పుడు విన్నామో ఇవన్నీ అందరికి తెలుసు, దేశంలో ఇప్పుడు చాలాసార్లు ఇది వాడుతున్నారు. న్యాయస్థానం చెప్పిన దాంట్లో క్విడ్ ప్రోకో ఏమైనా ఉందా? రెండవది, ఉంది అని న్యాయ నేపథ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి అంత ఆరోపణ ఏ ఆధారంతో చేస్తున్నారు? దానికి ఆయన ఒక ఆధారం చూపించారు. జగన్మోహన్ రెడ్డి తరఫున 2013లో కేసులు, అలాగే ఇటీవల కేసులు వాదించారు ఈ ఇప్పుడు జడ్జిగా ఉన్నటువంటి కె విశ్వనాథన్ అడ్వకేట్గా, సీనియర్ అడ్వకేట్గా ఉన్నప్పుడు అంటే ఒక 10-11 ఏళ్ల కిందట జగన్ కేసులు వాదించారు అని. అంతేకాకుండా 2022లో కూడా, అంటే 2 ఏళ్ల కిందట కూడా, జగన్ తరఫున, అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసులు వాదించారు. అటువంటి వ్యక్తి కావాలనే ముందు నుంచి కూడా ఆయన కేసులో ఆయన చాలా ఎక్కువగా మాట్లాడారు. గవాయ్ ఏం మాట్లాడలేదు, గవాయి కాకుండా ఆయనే ముందు నుంచి కూడా దూకుడుగా ఉన్నారు. అందుకే నేను గమనిస్తూ వచ్చాను, నేను భాష పదాలు అటు ఇటు ఉండొచ్చు, దాన్ని ప్లే చేయడం కూడా పెద్ద కష్టం కదా, కానీ ఎందుకు మళ్ళీ అని నేను చేయటం లేదు. ఆ ప్యానెల్లో ఉన్న ఇతరులు కూడా ఒక విధంగా కొంచెం ఇబ్బందిగా కూర్చున్నారు. యాంకర్ కూడా 1-2 సార్లు అడిగారు, మీరు ఇవన్నీ వ్యక్తులకు ఆపాదించవచ్చా దీని అంటే, లేదు నేను కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇదివరకు అవినాష్ రెడ్డి బెయిల్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వ్యాఖ్యానించటం, వాటి మీద అప్పుడు జస్టిస్ లక్ష్మణ్ తెలంగాణ హైకోర్టులో కె లక్ష్మణ్ తీవ్రంగా స్పందించటం జరిగింది. దాన్ని అలా ఉంచుదాం, అది ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ విషయంలో ఎవరైనా సరే, జస్టిస్ ఇప్పుడు జస్టిస్గా ఉన్నటువంటి కె విశ్వనాథన్, ఇదివరకు జగన్కో ఇంకొకరికో వాదించారు కాబట్టి ఆయన న్యాయమూర్తి కాకూడదా? అలా అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు వాదిస్తున్నారు? టీటీడీ తరఫున ఎవరు వాదిస్తున్నారు? టీటీడీ తరఫున సిద్ధార్థ లూత్రా వాదిస్తున్నారు, సరే ఆయన ఇదివరకు స్కిల్ స్కామ్లో
స్కిల్ కేసులో కూడా ఆయన వాదించారు కాబట్టి అటే ఉన్నారు అనుకుందాం. ముకుల్ రోహ్తగి ఈయన కదా జగన్ ప్రభుత్వం తరఫున చాలా గట్టిగా వాదించింది. మొత్తం అంతా ఆ కేసు ఇంకా వాయిదాలు అలాగే ఉంది. ఇప్పుడు ఆయన ప్రభుత్వం తరఫు న్యాయవాది అంటే వారు వీలైనట్టుగా అప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా తీవ్రంగా వాదించిన న్యాయవాది, సీనియర్ న్యాయవాది, ఇప్పుడు చంద్రబాబు అధిపతిగా ఉన్న ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు. ఇక్కడ ఒక వాదన ఎవరైనా తేవచ్చు, సరే వాళ్ళు న్యాయవాదులే కదా, తమ క్లయింట్లను బట్టి ఫీజులు వాళ్ళ ఒప్పందాలను బట్టి వాళ్ళు వాదిస్తారు, న్యాయమూర్తులకు మీరు ఇది ఎలా అన్వయిస్తారు అని తప్పకుండా పరిశీలించాల్సిన ప్రశ్న. దీని మీద ఒక రెండు అంశాలు చెప్పాలి. కానీ దానికంటే ముందు ఈ విషయంలో అంటే న్యాయవాదుల యొక్క వ్యక్తిగత వ్యక్తినిష్ట లేదా పర్సనల్ ఇంటిగ్రిటీని విశ్వసిస్తాము, న్యాయమూర్తుల యొక్క పర్సనల్ ఇంటిగ్రిటీని విశ్వసించము అని చెప్పదలుచుకున్నారా ఈయన, లేదా ఈ వాదన చేసేవాళ్ళు కులాల గురించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు దాన్ని పక్కన పెడదాం, వీళ్ళు చెప్పదలుచుకున్నారా ఆ విధంగా? అలా చెప్పేటైతే సుప్రీంకోర్టులు, హైకోర్టులు, వీటిలో న్యాయమూర్తులుగా, ప్రధాన న్యాయమూర్తులుగా దగ్గరదాకా వెళ్ళిన వాళ్ళలో ఎంతమంది, ఎన్ని రాజకీయ పార్టీలతో అనుబంధాలను చాటిన వాళ్ళు, రిటైర్ అయ్యాక కూడా చాటుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ తీర్పులు, వాళ్ళ వ్యాఖ్యలు అన్నిటికీ కూడా వీటిని మనం ఆపాదిద్దామా? అప్పుడు న్యాయ వ్యవస్థ ఏమవుతుంది? దాని స్వతంత్ర ప్రతిపత్తి ఏమవుతుంది? నచ్చకపోవచ్చు లేదా ఖండించవచ్చు, విమర్శించవచ్చు, కానీ అదేదో ఉద్దేశాలు ఆపాదించటం. ఇంకోటి, ఒకవేళ అదే కనుక ప్రభుత్వం యొక్క ఆలోచన అయి ఉంటే అభ్యంతరం ముందే చెప్పాలి కదా, కేసు విచారణ ప్రారంభం కాకముందే మాకు ఈ న్యాయమూర్తి మీద సందేహం ఉంది కాబట్టి నాట్ బిఫోర్ ఆయన వద్దు అని అడగాలి కదా. అడిగిన తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయన ఇష్టం. అది కూడా జరగలేదే, ఇంతకుముందు జరిగింది. ఇప్పుడు కొన్నిసార్లు తప్పుకున్నారు అన్నారు, అప్పుడు అది జరిగింది. ఆ కేసులు వేరు. అసలు ఈ కేసు రాజకీయం ఏంటంటే, తిరుపతి లడ్డూకి సంబంధించిన కేసు, భక్తులు కోట్లాది మంది భక్తులకు సంబంధించిన కేసు, దాన్ని రాజకీయాల్లో ముడిపెట్టొద్దని కదా సుప్రీంకోర్టు చెప్తుంది. అక్కడ చెప్తుంటే దాన్ని మళ్ళీ రాజకీయ కోణంలో చూడటం. ఇక్కడ ఇంకొక కీలకమైన, చాలామంది దృష్టిలో లేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ మధ్యనే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల నియామకానికి సంబంధించిన కేసులు విచారిస్తూ ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. కొంతమంది సుప్రీంకోర్టు జడ్జీలకు కూడా అదే. ఏమంటే, ఒక వ్యక్తి యొక్క రాజకీయ అభిప్రాయాలు లేదా సానుభూతి, అభిమానం లాంటివి న్యాయ రంగంలో వాళ్ళ నియామకాలకు ఆటంకం కాకూడదు అని మద్రాసు హైకోర్టుకు జస్టిస్ విజయ్ గౌరీ నియమించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు, కొలీజియం నుంచి తర్వాత కేంద్రం ఆమోదించి చేసినప్పుడు, ఆమె బీజేపీ ఆఫీస్ బెరర్ కాబట్టి ఆమె నియమించొద్దు, ఆమె అనేక విషయాల్లో రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడారని విమర్శలు వచ్చాయి. కానీ దాన్ని ఏమి ఖాతరు చేయలేదు, కొలీజియం చేయలేదు, సరే ఆమె నియమించారు. అంటే బీజేపీ ఆఫీస్ బెరర్ ఆమె. కేరళలో మాధవన్ అనే ఒక సీనియర్ అడ్వకేట్, ఆయన్ను జడ్జిగా సిఫార్సు చేస్తే కొలీజియం, ఈయన సిపిఎం అభిమాని, సానుభూతిపరుడు, 2016-17 ఆ ప్రాంతంలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఆయన్ను ప్రభుత్వ న్యాయవాదిగా నియమించింది కాబట్టి ఆయన్ను జడ్జిగా పెట్టకూడదు అనే కేసులు దాఖలైతే సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వ్యక్తుల యొక్క రాజకీయ అభిప్రాయాలు వాళ్ళ నియామకాలకు ఆటంకం కాకూడదు అని. ఇంకొకటి, ఆయన కనుక ప్రభుత్వం తరఫున న్యాయవాదిగా పనిచేసి ఉంటే అది ఇంకా అదనపు ప్రయోజనం, అది అదనపు ప్రయోజనమే. ఎందుకంటే ఆ విషయాల్లో ఆయనకు పూర్తి అవగాహన ఉంటుంది, సరైన నిర్ధారణలకు రాగలుగుతారు. ఆయన ఇచ్చిన తీర్పులన్నీ కూడా చాలా బాగున్నాయి, అనేకం సరే ఆయన వాదించిన కేసులు ఇవన్నీ కూడా బాగున్నాయి. ఆయన పాత్ర బాగుంది, చురుకైన వ్యక్తి.
దళిత నేపథ్యము ఉంది, ఆయన ఎందుకు ఆపాలి కేవలం ఈ యొక్క కారణంతో. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, న్యాయమూర్తులుగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకు మేము పుట్టినప్పుడు ప్రేరంజన్ దాస్ మున్షి లాంటి వాళ్ళు, వీళ్ళంతా న్యాయశాఖ మంత్రులు. బెంగాల్లో కా సిపిఎంకు వాళ్లకు హోరాహోరీ యుద్ధం జరిగింది, లేకపోతే సిద్ధాంతపరంగా వీళ్ళు న్యాయశాఖ మంత్రులే, న్యాయ వ్యవస్థ మీద వాళ్ళ ప్రభావం చూపించరా, రాజకీయాలతో సంబంధం లేదు అని. కాబట్టి కేసులు అనేక మంది అనేకం వాదిస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అసలు సిద్ధార్థ లూత్ర, ముకుల్ రోహ్తగి ఇంకొక ఆయన ఉన్నారు, వీళ్ళు అమరావతి మీద అదే కోర్టులో ఒకసారి అటు ఒకసారి ఇటు వాదించిన చరిత్ర కూడా ఉంది, ఎవరైనా వెళ్ళి చూసుకోవచ్చు. ఎప్పుడు ప్రజల తరఫున ఆలోచించే వాళ్ళకి ఇవన్నీ కీలకం కాదు. ఏ విధానం తీసుకుంటారో, ఎవరితో ఉంటారని తప్ప, తేలిగ్గా ఇదేదో ఒక కుమ్మక్కయ్య వ్యాఖ్యానాలు చేశారు అది ఇది అంటే, ఎవరెవరితో నిజానికి మత రాజకీయాలు మంచిది కాదు అని చెప్తున్న దాన్ని అందరూ హర్షిస్తుంటే, ఇంకోటి ఆ వ్యాఖ్యానాలు చేసింది కేవలం విశ్వనాథన్ జస్టిస్ ఒకరే అనడం కూడా సరికాదు. జస్టిస్ గవాయ్ కూడా చాలా కామెంట్స్ చేశారు, నేను అది పూర్తి టెక్స్ట్ కూడా మీకు వినిపించాను, అది వెళ్ళి చూడవచ్చు ఎవరైనా కానీ. అందుకనే ఒక అసహనంతో అందరినీ ఇష్టానుసారం ఆడిపోసుకోవటం, తిట్టేయడం, కులాలు రాజకీయాలు ప్రలోభాలు అంటగట్టడం సరికాదు. విషయాన్ని బట్టి చర్చ విధానపరంగా సాగించటం, వచ్చినటువంటి ఫలితాన్ని నిర్ణయాన్ని ప్రజాస్వామికంగా చేయటం. రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి తాత్కాలికంగా సిట్ దర్యాప్తు ఆపేయాలి అని 2 రోజుల పాటు చెప్పింది. అది నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను కదా, చూద్దాం. ఇంకోటి కోర్టు ఏమీ దర్యాప్తు ఆపేయమని చెప్పలేదు, ఏమీ జరగలేదని చెప్పలేదు. ముందస్తుగా ఎందుకు ఓపెన్గా పబ్లిక్గా ఎందుకు కామెంట్ చేశారని మాత్రమే అన్నారు. దానికి పెద్ద క్విట్ ప్రోకో అవసరమా, ఎవరైనా అంటారు కదా. దీని మీద ఇంకా చాలా మెటీరియల్ ఉంది, మీతో పంచుకోవాల్సింది, పంచుకుంటాను. ఈ గొంతుతో ఇబ్బంది పెట్టడానికి కానీ ఇక్కడ ఆపేస్తున్నాను.